फ्रेंड्स नेनु प्रसन्ना वेलकम बैक टू अवर चैनल इवाला मन टॉपिक वच्ची चिकन मैरिनेशन एला चेयालो चूद्दामंडी ईजी प्रोसेस लो सो चिकन मैरिनेशन कदा अंदरिकी तेलुसुंदि अनुकोद्दु सो ओक्कोक्कलु ओक्कोक्क रकंगा चेस्तारु नेनु ईजी प्रोसेस मीकु चूपिस्तुन्नानु सो चिकन मार्केट नुंचि तीसुकोच्चाक कोंचेम साल्ट पसुपु वेसि बागा क्लीन चेसानु క్లీన్ చేశాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పు నా రుచికి సరిపడినట్టు నాకు ఒక స్పూన్ సరిపోయింది మీకు ఎంత రుచి కావాలో అంత తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ కారం తర్వాత కొద్దిగా పసుపు కూడా మీకు కొంచెం వేసుకుంటే సరిపోయేది తర్వాత మీరు మీ ఇంట్లో పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు వాడండి బాగానే ఉంటుంది లేకపోతే నార్మల్ పెరుగునే బీట్ చేసి వేయండి ఒక కప్ సరిపోయేది సో చాలామంది చాలా రకమైన ప్రాసెస్లో చేస్తారు సో నేను ఈజీగా ప్రాసెస్లో చూపిస్తున్నాను సో మనకి రెస్టారెంట్లో చికెన్ ఎలా ఉండేది మనకి జ్యూసీగా సాఫ్టీగా కూడా అలాగే ఉండేది అన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది నేను ఫ్రెష్గా చేసింది బయట కొనింది కాదు ఇప్పుడు హోల్ గరం మసాలా పేస్ట్ అన్నమాట నేను ఎటువంటి పౌడర్స్ యూజ్ చేయట్లేదు పేస్టే యూజ్ చేసా హోల్ గరం మసాలా పేస్ట్ అంటే ఏం లేదండి మనకి యాలక్కాయలు లవంగాయ చెక్క దాల్చిన చెక్క తర్వాత గసగసాలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి పేస్ట్ చేసి వేసాను తర్వాత ఒక నిమ్మ చెక్క చిన్నదైతే సరిపోయేది ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా మనం మిక్స్ చేయడమే మనం ముందే చికెన్ నేను చూపించేది లెగ్ పీసెస్ కాబట్టి నేను ముందు ఘాట్లు పెట్టుకున్నాను సో మీరు మామూలు చికెన్ పీసెస్ అయితే అలా ఏమవసలేదు డైరెక్ట్గా మిక్స్ చేసేయచ్చు ఇలా మిక్స్ చేసి మీరు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours ఉంచి ఆ తర్వాత మీరు వండినట్లయితే మీకు చికెన్ చాలా సాఫ్టీగా జ్యూసీగా వచ్చింది అన్నమాట మనకి రెస్టారెంట్లలో అయితే ఉండిద్దో అలాగే వచ్చింది సో మనం 4 to 5 hours కంపల్సరీగా పెట్టాలి వీలైతే మీకు రాత్రే మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ చేసుకున్న బాగానే ఉంటుంది లేకపోతే మార్నింగ్ మ్యారినేట్ చేసి మధ్యాహ్నం మీరు వండుకున్న బాగానే ఉంటుంది మీరు వండుకునేటప్పుడు ఒక 1/2 గంట ముందు బయట ఫ్రిడ్జ్లోంచి తీసి 1/2 గంట బయట పెట్టి ఆ తర్వాత వండుకుంటే బాగుంటుంది అన్నమాట నేను ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టాను క్లోజ్ చేసి ఇప్పుడు మీరు చూస్తుంది 4 hours తర్వాత సో ఇలా మనం చేసుకొని మన కర్రీ వండడం వల్ల మనకి చికెన్ బాగా జ్యూసీగా సాఫ్ట్గా వచ్చింది మనకంత ఎక్కువ టైం కూడా పట్టదు చికెన్ కర్రీ చేయడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్